जगन्माता योगमाता सुजाता धनदाता धान्यदाता विद्यादाता सुजाता भाग्यदाता कीर्तिदाता सिद्धिदाता सुजाता सुप्रभाता सुप्रसन्ना सुप्रजाता सुजाता। అస్సలు బాలేదు, మీరు వచ్చేసారి చూడాలండి, మీకు పుణ్యం ఉంటుంది బాబు, మీరు రండి బాబు, మా ఇంటికి బాబు, ఇక్కడికి తీసుకురండి, తీసుకురావడానికి అస్సలు నిలబడలేకపోతున్నాడండి, మీరు ఎలాగైనా రావాలి బాబు, సరే పదండి। ఇటువంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి నారయ్య, కాత గుండె ధైర్యం చేసుకో, రేత్రి కూడా బాగానే ఉన్నాడు, ఉన్నట్టు నీట ఎందుకైంది అర్థం కావట్లేదు। నువ్వు బెంగెట్టుకుంటే జరిగేది ఆగిపోద్దా, నువ్వేం భయపడమాక, వసంతమ్మ డాక్టర్ బాబు కోసం వెళ్ళింది కదా। దన్నారు బాబు గారు, దన్నారు బాబు, ఇంకా అట్టగే ఉందా? అట్టగే ఉందమ్మా, కన్నెత్తి కూడా చూడటం। ఎక్కడ మీ శంకరం? ఇదిగో బాబు। శంకరం అంటే ఈ దూడ? అవును బాబు, సోమవారం నాడు పుట్టాడని ఆ పేరెట్టుకున్నాం। కాత తొందరగా చూడండి బాబు, నీకేమైనా బుద్ధుందా? నా పనంతా పాడు చేసావు, గేదెల్ని దూడల్ని చూడడానికి నేనేమైనా పశువుల డాక్టర్ అనుకున్నావా? ఏదైనా డాక్టర్గా ఎటు ఇందాక వచ్చారు, ఓ పాలు చూసేలండి బాబు। ఏంటి చూసేది? శంకరం శంకరం కంగారు పెడితే ఎవరో మనిషి అనుకున్నాను చిచి। మనిషి అయితే తన బాధ చెప్పుకుంటాడు బాబు, ఇది నోరు వాయిలేని జీవం, ఇలాంటి జీవాలకి వైద్యం చేస్తే పుణ్యం వస్తుంది బాబు। ఈ మాత్రల్ని బాగా పొడి చేసి నీళ్ళలో కలిపివ్వండి, తగ్గిపోతుంది। అట్టగనే బాబు, ఈ మీల్స్కు ఫ్రంట్ అయ్యాలా బ్యాక్ అయ్యాలా? ఎనీ టైం ఏమంటున్నారా? తనకంత బాగా తలదంట, నన్నే చెప్పమంటున్నా। మరి నువ్వేమంట? ముందు ఒకసారి అనకోసారి తగిలించి సరిగ్గా నిలబడండి, డాక్టర్ బాబు గారు బయటకు వచ్చేయాలకి మీరు వరుసలో ఉండాలా, బాబు గారు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలా, సరిగ్గా నిలబడండి, ఇలా బుద్ధి లేకుండా మనుషులా తోసుకుంటారేంటి, కడుపుకు తినేది గడ్డేగా కూడు కాదు కదా, సరిగ్గా నిలబడండి। ఇవన్నీ ఏంటి? మీకోసమే బాబు, మీ వైద్యం కోసం వచ్చే। మా శంకరానికి తగ్గిపోయింది బాబు, లేచి గెంతుతున్నాడు, దాంతో మీ పేరు చుట్టుపక్కల పాకిపోయింది బాబు, అప్పుడే మీ గుడ్ నేమ్ వచ్చేసింది। అదేంటి అలా చూస్తూ నిలబడ్డారు, మీ బాధలను చెప్పండి। హలో గాలి పిల్లండి, గడ్డి కూడా తింటలేదు బాబు, పొర్లుకొచ్చిందో ఏంటో, పొలి కేకలేస్తుంది, ఓ పాలి చూడండి బాబు, అసలు మా కొడుకు గుడ్డెట్టాలని మీరే ఏదో చెయ్యాలండి। మీ శంకరానికి వైద్యం చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి, నేను పశువుల డాక్టర్ని కాదు। నిన్న అలాగే చెప్పారు, మాత్ర ఇచ్చారు, మా శంకరు లేచి గెంతుతున్నాడు, తొందరగా చూడండి బాబు, మళ్ళా పక్క సైడ్ ఊరు పశువులు కూడా వస్తున్నాయి। ఇంత చెప్పిన వెనరండి, నాకు పశువులు ఇది నాదు, నేను పశువుల డాక్టర్ కాదు, పశువుల డాక్టర్ అవుతాను, మీరు వెళ్ళండి బాబు, సీరియస్ టాక్ కమ్మా। బాబు
కోపం వచ్చింది కదూ దేనికి పొద్దునే వాడు నన్నిట్లే తోలుకొచ్చినందుకు నీ అమాయకత్వం చూసి నవ్వొచ్చింది ఇదేంటి పుట్టతేనే దేనికది రే పొద్దున పండక్కి ఊరేల్తారని తెచ్చా ఈ క్యాంప్ పెట్టుకుని ఊరేలా వెళ్తాను మరి బోగితానో బోగిలేదు గీగిలేదు ఏకంగా శుభ్రంగా తలస్నానమే అబ్బే అట్ట సేయకూడదు బాబు తలంటుకొని తానా సేయకపోతే పీడ సర్లేండి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వా అవును డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ గురో డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు మళ్ళీ ఏం తలుకొచ్చలే బాబు డాక్టర్ బాబు గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు ఇంకా ఎన్ని బాబు ఎట్టా ఉన్నారు ముందు ఆ పంచి పేసి గోసి పెట్టుకోండి గోచ దేనికి దేనికంటా రేటు బాబు పెట్టు రెడీ ఆయిల్ రెడీ కుంకుడుగాయలు రెడీ వెన్నెల రెడీ ఇవన్నీ ఎందుకు పండక్కి మీరు వెళ్ళడం లేదని ఆ పండగే మీ కాడికి వచ్చింది ఇదిగో ఇక మీరు కాదని మాకండి ఇది మా మర్యాద మీరు కాదన్నా మీకు తలంటి తప్పదు రండి బాబు రండి బాబు ముందు బాత్రూమండి
తీరడానికి ఆ జారు పెట్ట పక్క వేయని చిలుకులు మీద పడి వయ్యాలమాడి వయ్యాలాకి ఎక్కడెక్కడో పడి బూలు పడి సింగారమాడి సింగారిపై పిల్ల గుండెల జల్లు చుక్కతో బలపేద బలకస్తుంది పిల్ల గుండెల జల్లు చుక్కతో బలపేద బలకస్తుంది ఆరోగ్యానికి మంచిది మీరు చూపించిన ఆదరణ కంటే ఇదేమి గొప్ప కదండి తీసుకోండి మా వసంతం కూడా ట్రాంగ్ మంత్రం ఉంది బాబు కాస్త హెడ్ పెరుగుద్దేమో హెడ్ దట్టే దట్టే తెలివే మీ వసంతం ఏమన్నా తెలివి తక్కువ అనుకున్నారా నన్ను చుట్టుపక్కల పశువుల డాక్టర్ ప్రచారం చేసింది అయితే బాబు ఈ జేసిన్ తప్పుకు శిక్షగా మీతో పాటు తీసుకుపోండి నాతోనా అవును బాబు తీసుకెళ్లి మీ ఇంట పని మనిషిగా పెట్టుకోండి ఎవరితో ఎట్ట మాట్లాడాలో లోకం ఏంటో కాస్త తెలిసేటి చెప్పండి అవును ఎల్లు ఎల్లి బాగా చదువుకో గుడ్డు మొగుడు దొరుకుతాడు యువర్ ఆనర్ ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనే అభియోగం మోపబడింది గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను ఎస్ యు కెన్ ప్రొసీడ్ జోయే నీ పేరేంటి జోడెద్దుల జోగినాథం అండి పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో కరెక్ట్ గా పేరు పెట్టారు ఆ పేరు పెట్టారు కనుక జోడు పిల్లల్ని పెళ్ళాడేవేమో లేదండి నేను ఆవిడ పెళ్ళాడలేదండి నేను పెళ్ళాడేవేమో అన్నానే కానీ పెళ్ళాడావు అని అనలేదే అయినా ఏదడిగినా పెళ్ళాడలేదు పెళ్ళాడలేదు అని మీ లాయర్ అమ్మ చెప్పమన్నారా ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ పీపీ గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు అతను ఆల్రెడీ తప్పుదారి పట్టిన మనిషే యువర్ ఆనర్ అగైన్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సింది కోర్టు వారు లాయర్ గారు కాదు అబ్జెక్షన్ సస్టైన్ చూడమ్మా ఆ బోల్లో ఉన్నతను నీ భర్త కదా కాదండి ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి నిన్న అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు కదా కాదండి ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి నీ పేరు ఉద్రమ్మ ఈ తాళి కట్టతను దుబాయ్ లో ఉన్నాడండి యువర్ ఆనర్ పీపీ గారు అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా అతను ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడన్నందుకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను అక్కర్లేదు యువర్ ఆనర్ ఈవిడితోనే ఇప్పుడే నిజం చెప్పిస్తాను చూడమ్మా ఆ బోల్లో ఉన్న అతను నిన్ను పెళ్లి చేసుకోలేదు అతను నీ భర్త కాదు అంతేగా అవునండి అదే మాట ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్పు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ భగవద్గీతను అవమానపరిచే అధికారం ప్రాసిక్యూషన్ వారికి లేదు నేనెక్కడ అవమానించాను భగవద్గీత మీద ప్రమాణం చేసిన మల్లిక మళ్ళీ తాళిబొట్టు మీద ఎందుకు ప్రమాణం చేయాలి అది కోర్టు వారి ఆచారానికి భంగం కాదా హిందూ సాంప్రదాయానికి విరుద్ధం కాదా ఆడ మగ అందరూ గౌరవించే భగవద్గీత మీద నమ్మకం లేని మల్లికగా ప్రాసిక్యూషన్ వారికా తాళి పట్టుకుని కోర్టులో నిజం చెప్పాల్సిన కర్మ ఆడదానికి పడితే కుల మత జాతి వర్గ భేదాలకు అతీతంగా సెక్యులర్ రాజ్యంలో తాళి కట్టకుండానే దండలు మార్చుకుని పెళ్లి చేసుకునే ఆడవాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళని దేన్ని పట్టుకుని నిజం చెప్పమంటారు ఈ ప్రాసిక్యూషన్ వారు అబ్జెక్షన్ సస్టైన్ మిస్టర్ హరికృష్ణ ఎనీ మోర్ విట్నెసెస్ నో సార్ జోడెద్దుల జోగినాథం అనే ఈ ప్రభుత్వ ఉద్యోగి
రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. నా ఉద్యోగం నాకు ఇప్పించారు, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నీ నీడ పడితేనే మహాపాపం అమ్మగారు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో నాటకం ఆడతావా? నీలాంటి వాళ్ళని జైలుకు పంపించి రాళ్లు కొట్టించాలి. అలా చేస్తే వాళ్ళిద్దరు బజారు పాలవుతారని, ఆ పసిపిల్లలు అనాథులవుతారని నిన్ను రక్షించాను. నేను పొరపాటు చేశానమ్మా, నన్ను క్షమించండి. నిన్ను క్షమించాల్సింది నేను కాదు వాళ్ళు. వెళ్ళు. అలా నిలబడతారండి, రండి. బాబు ఆగండి, ఏమిటో ఆగండి, ఆగండి. పెద్ద తెలుగులాగా ఏదో దూరబంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందో సామాన్లు అర్పించు. మావయ్య నా మాట విను మావయ్య. నేను నీ మాట వింటాం కాదు రా, నువ్వే నా మాట వినాలి. కోర్టు పనులకు ఎలాగో పరికరావు, కనీసం ఈ పనులన్నీ చేయించు. సెకండ్ సెటప్ పనులే, అందుకే నేను పరికొస్తావా. ఏడు లేదత్తయ్య, మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట. ఈ గది ఖాళీ చేయమన్నాడు. వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట. వాస్తు ప్రకారం సరేనయ్యా, కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది? సెంట్రల్ జైలు. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్ జైలు. అయితే ఇద్దరు సిద్ధం కండి. మావయ్య నా కొంప ముంచావు కదా, నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు. ఇరుక్కోవడం ఎందుకు? ఇద్దరు పిల్లలు ఉండు సరే, కోర్టు తనేగా సమర్థించింది. నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా? తెలుసా, నువ్వే పెద్ద తెలివి కలదానం అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. అక్కడ కూడా ఓడిపోయావు మావయ్య, మనం ఎప్పుడు ఓడిపోవడమే. నేను ఓడిపోయానా? కావాలంతా గెలిపించడానికి ఓడిపోయాను. అసలు కాని నువ్వు వెళ్ళి ఆ కనక కూని కేసులో సాక్ష్యం చూడు. కూని కేసులో సాక్షులు చూడాలా? అవును. మావయ్య నేను బతకడం నీకు ఇష్టం లేదా? నువ్వు ఎక్కడ వస్తావు? నువ్వు చదువు, మమ్మల్ని చంపుతావు. వెళ్ళు. పండగ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ ఏంట్రా? నే వెళ్ళిన ఊళ్ళో కూడా పండగ బాగా జరిగిందమ్మా. కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం బాగలేదు. పద స్నానం చేద్దు గాని. భోంచేద్దాం. గంట కొడుతున్నావు, నోటితో పిలిచావచ్చుగా. ఓరిని బద్ధకం తగలడా, కుక్క కాలు లాగుతున్నా కాల్తో తనొచ్చుగా, నోటితో చిచ్చి అనొచ్చుగా, పైగా గంట కొట్టి పిలవాలా? ఏ ముహూర్తాన్ని కూతురు వేళ తాళి పట్టుకెట్టానో గాని ముప్పావలా కట్నం ఇచ్చి ముప్పుట్లో మెక్కిచేస్తున్నావు కదరా. ఆ పగవుతున్నావేంట్రా? చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే? ఏమిటండి? ఏముంది? ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండాకుడు పెట్టి మెడబట్టుకుని గంటే వరకు కోర్టు పడితేస్తా. అబ్బా ఏమిటండి, వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి, ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు. ముద్దు ముచ్చుగా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే? నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది? నేను అర్జెంట్ గా సాక్ష్యం చెప్పడం ఒకటి చూడాలి. పని పాట లేకుండా మా నాన్న నడకదండి. నీకు బ్రెయిన్ ఉందే? బ్రహ్మాండమే నేనే చెప్పావు. అరే కాల్ తీసి పక్కన పెట్టరా, కోర్టులో సాక్ష్యం చెప్పాలరా. ఏం ఇస్తావు? 3000 ఇస్తాను. చెప్తా, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం లేదురా, వెరీ సింపుల్. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా, బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అదే మీ మావయ్య గారు హరికృష్ణ గారు కదండి? హరికృష్ణ గారు కాదే, ఆయన అసిస్టెంట్ చిన్నికృష్ణ గారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని? హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాడు. ఎస్ అను. ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు. నో అను. ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు. ఆల్ రైట్ అను. ఎస్ నో ఇష్టమని ములక్కాయ కూర చేయించాను, తిను. థాంక్స్ మమ్మీ. ఇందాక బారూమ్ లో భానుమూర్తి గారు కనిపించారు, వాళ్ళ అమ్మాయిని చూడడానికి రమ్మంటున్నారు. చెప్పేది నీ కథ మీ అమ్మకి. కొంచెం కూరమ్మా. బెంగళూరు నుంచి సుందరరామూర్తి గారు రేపు ఎల్లుండి వస్తానంటున్నారు. మా అబ్బాయి పెళ్లి చేసుకోడు మొర్రో అని ఎంత చెప్పినా వినిపించుకోడు. చెవుడేమో ఆయనకి. చెప్పేది నీ కథ మీ అమ్మకి. ములక్కాళ్ళేమా? ఎంతసేపు ములక్కాళ్ళు ములక్కాళ్ళు అని ములక్కాళ్ళు తింటే కానీ పెళ్లి సంగతి తెత్తవేంటరా? పెళ్లి సంగతి తెత్తనవాడు ములక్కాళ్ళు తింటే ఇద్దరు దండగ. ఏమిటండి చిన్నపిల్లాళ్ళ, పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. కానీ వాడు మాత్రం ఒక నిర్ణయానికి రావటం లేదు. ఎంతసేపు ఆసుపత్రి ఆసుపత్రి ఉంటావు కానీ మా మాట పట్టించుకోనిరా. ఓ పని చేయరా, పెద్ద శాంత అడుగుని దానికి ఒక మంగళసూత్రం కట్టి ఆ తాండ ఆసుపత్రి కట్టరా. ఇక నీ దగ్గర మేము పెళ్లి చేస్తాం. మమ్మీ
నువ్వొకసారి కృష్ణాపురం వెళ్ళి రావాలి. దేనికిరా? నీ కాబోయే కోడల్ని చూడడానికి. మరి చెప్పేవిడ్రా, ఆ పిల్లకి బాగా నచ్చిందా? చెప్పేది నీకు కాదు, అమ్మకి. ఆ పిల్ల పేరేమిట్రా? వసంత. ఆ వసంత. చెప్పేది నీకు కాదు, అమ్మకి. సరే నేను అంతా చెప్పు. సరే ఆ పిల్ల స్థితిగతులు ఏమిటి? పేద పిల్ల, ఎక్కువ ఆస్తిపాస్తులు ఏం లేవు. ఇది చెప్పేది నీ కాదమ్మా, నాన్నకి. నాకు కావాల్సింది నీ పెళ్లి కానీ డబ్బు కాదా? అవును బాబు, డబ్బు మనకు లేందా? అమ్మాయి బాగా చదువుకుందా? అక్షరం ముక్క కూడా రాదమ్మా, కానీ నీలాంటి మంచి మనసుంది. అయితే కావాల్సినందుకు వెంటనే బయలుదేరదాం. వచ్చేస్తున్నారు, ఇంగ్లీష్ పీస్ మాట్లాడాలి, చేతిలో సిగరెట్ అయినా లేదు. అయ్యో వచ్చేస్తున్నారు, అల్లి వీడి చుట్టూ బాగా వచ్చి సార్ కమ్మో వెళ్ళు కమ్మో సార్. అయి తాకి ఇంగ్లీష్ పీస్ ఇక్కడ ఏదో అవసరం ఉంటే చెప్పండి. నాకు ఇంగ్లీష్ అదో, నువ్వు అడుగు. తప్ప నారాయణ ఎక్కడ? దత్త. ఎవరు నారాయణ? ఇదిగో నువ్వు హీ హూషి అని అంటే నోరుకుంటేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. తమరు డాక్టర్ వేణు తల్లిదండ్రులు. అట్టగా రండి బాబు. అక్కర్లేదు అక్కర్లేదు. వసంత మీ అమ్మాయినా? అవును బాబు. ఒకసారి పిలు. వసంత, వసంత. చూడు తల్లి, వేణుబాబు గారు నాన్నగారు అమ్మగారు. దన్నాలండి. కార్యక్రమమై దేనికి బాబు? మా ఇంటికి పని మనిషిగా పంపిస్తానా ఉంటగా. అప్పుడెప్పుడు ఆ మాట అన్నది నిజమే బాబు, కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఆడకి ఏడకి పంపిస్తే 10 మంది చెవులు కూరుకుంటారండి. అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు? క్షమించండి బాబు. పోనీ, పోడల పిల్లగా పంపిస్తారా? మా అబ్బాయికి చేసుకుందామని వచ్చాం. ఏంటి తల్లి మీరు అనేది? అసలు నా చెవులు వినపడుతున్నాయా? ఒరే ఈరిగా పండయ్య, దానయ్య రండి రండి, ఓసారి నన్ను గెళ్ళండి. ఏటికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు వచ్చింది డాక్టర్ మ్యారేజ్కే. నాకే అసలు ఏమ్మా, మా అబ్బాయి ఇంటి నీకు ఇష్టమేగా? ఏంటమ్మా అలా చూస్తావు? ఇది నీళ్ళే రా. అదేంట్రా డైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? అయి తాక ఎంగిలిపేసా, అయి ఓపెన్. వెయిట్. అమ్మో అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిసేవేంటి? ఎక్కడానికి తలుపులు, దిగడానికి కిటికీలు, ఇదేంటి భారం కార్? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డం ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నా. అయ్యో నా అడ్డు, నా అడ్డు, నా అడ్డు. నాకు తెలుసు ఇది పారంకర్ కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. అయ్య బాబు, ఆర్ యు మ్యారీడ్? ఐ దానయ్య. మ్యారీడ్ అంటే దానయ్య అంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కార్ల పట్టాలని అరటికాయలు గుమ్మడికాయలు పట్టు బాబు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. ఫోర్ నైన్. అత్తగారికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్ ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజరెన్స్ చెప్పడానికే ఎర్రగొట్టేసినారు. మరి అట్టగరా బాబు లోపలికి వెళ్ళడం. అయితే ఆకే ఇంగ్లీషు, ఇవన్నీ నాకు తెలుసు.
తోకకుండా మోకాలతో నడిచిపోవాలా? ఆ రే, మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదల్లే. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి. కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటండి? డిగ్నిటీ లేదు, లేదు. చిన్నప్పుడు నేను అల్లరి చేస్తుంటే మా నాన్న అనేవాడు, నువ్వు బుద్ధిగా ఉంటే నీకు భగవంతుడు లాంటి భర్త వస్తాడని. కానీ కానీ ఆ భగవంతుడే నాకు భర్తగా వస్తాడని చెప్పలేదు. అవును, ఆ భగవంతుడే దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? దేవతనేగా. అంటే నువ్వు దేవతవనేగా? నేను అవును, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను ఆకర్షించింది. ఆ తర్వాత నీ మంచితనం నన్ను నివాణి చేసింది. ఇదెందుకు? తొలి రాత్రి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బహుమతి ఇవ్వాలంట. మీరే నాకు పెద్ద బహుమతి. అమ్మా, ఏ జలములో ఏ పుణ్యం చేసుకున్నావు? ఇంత పెద్దంటో పడ్డా. మామూలుగా పెద్దళ్ళలో పెద్ద మనసులు ఉండవమ్మా, కానీ ఇంట్లో అందరివి పెద్ద మనసులే. చూడమ్మా, ఒక పని మనిషిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తాహతులేని నిన్ను ఏకంగా పెళ్ళే చేసుకున్నాడా మహారాజు? మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేం. ఆ దేవుడి మాటకి ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. వస్తాను. ఎంతో ఆప్యాయంగా చూశారు, చాలా సంతోషం బాబు. మరి నేను వెళ్ళొస్తా. అప్పుడే ప్రయాణం ఏంటండి, ఇంకా 4 రోజులు ఉండొచ్చుగా. కూతురు ఇంట్లో కలకాలం కాపురం ఉండమంటారా? వస్తా బాబు, వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఆ పిచ్చిది మా ఊరి పొలిమేరలు కూడా దాటారు కదా, ఆ దాటిది ఒక్కసారిగా పట్టవాసం. ఇంత పెద్ద ఇంట్లో కాపురం, అదేదైనా తప్పులు చేస్తే కన్న తల్లిలాగా మందలించండి, కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా. అంతగా చెప్పాలా? మా కూతురైనా కోడలైనా వసంతేగా? మీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా, కాకపోతే కన్న ప్రాణం ఆ మాట అనుకోకుండా తన్నుకొచ్చేసింది. తప్పుగా అనుకోకండి అమ్మా, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తా బాబా, వస్తానండి, వస్తానమ్మా. అయ్య గారు, ఇంటికి ఫోన్ చేసి భోజనం తెప్పించనా? వద్దు, నేను ఇంటికి వెళ్తా. డాక్టర్ ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చింది. మాట్లాడు పాపా. డాక్టర్ గారు, మా పాపకి ఏదో అయిందండి, ఒక్కసారి చూడండి. అలాగే ఇంజక్షన్స్ కూడా. నరేష్, పాప 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 కళ్ళు తెరు పాప. నరేష్ బీబీ ఇచ్చి క్విక్, త్వరగా ఎగ్జిట్. పాపకి ఇంజక్షన్ చేస్తే రియాక్షన్ ఇచ్చింది. ఇది డాక్టర్. ఎక్కడ కొన్నారు? శాంతి మెడికల్స్ లో. ఏంటిది, నువ్వు అమ్మిన కల్తీ ఇంజక్షన్?
అది కల్తీ అని ఎలా చెప్పగలవు దీనివల్ల పోతున్న ప్రాణాన్ని కాపాడాను కాబట్టి అయినా కల్తీ అని చెప్పి అధికారం నీకెవరిచ్చారు షట్ అప్ ఎవరు మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అది కల్తీ ఇంజెక్షన్ అందుకే నీ షాప్ సీజ్ చేయడానికి వచ్చాం ఏమా వసంత ఫోన్ చేసావా లేదతయ్య ఆయన ఇంకా రాలేదు హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటే వాడి ఇంటికి రాడమ్మా నువ్వే క్యారేజ్ పంపాలి ఎంత ఆలస్యమైనా వాడి ఇంటి భోజనమే చేస్తాడు ఏం గురునాథం కోడలు కొత్త కదా నువ్వు ఆ విషయం చెప్పలేదా ఆ కప్ప గొడవలో పడి మర్చిపోయినప్పయ్య సరేలే నువ్వు వెళ్ళి క్యారేజ్ సర్దమ్మా పంపిద్దాం అలాగే అత్తయ్య కొత్త బెళ్ళం కదా ఇంటికి వస్తాడేమో ఇది పాయింటేనండి చూడండి వాడు మీలాగా పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే రకం కాదు ఇందులోనూ పాయింట్ ఉందే వసంత వసంత అసలాడనోగా వచ్చా చూడు వాడికి మీ బుద్ధిలే వచ్చాయి ఏమిటా ఇంత ఆలస్యమైందే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకొచ్చానమ్మా దేవికరా నేను వసంత ఊటికి వెళ్దామని ఇప్పుడు ఊటి దగ్గరా అక్కడ చచ్చేచ్చలి హనీమూన్ వెళ్ళేవాడికి తల్లిండదు మావయ్యా గుర్రాదం నువ్వు నోరుమూసుకో హ్యాపీగా వెళ్ళండిరా ఒక ఊటి ఏంటి సౌత్ ఇండియా అంతా తిరిగిరండి కోర్టుకు సెలవు నన్ను రమ్మంటే నేను వచ్చేస్తాను పడకలో పడకలక నువ్వు ఎందుగా వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన లిటికేషన్ పెట్టినట్టుగా పెట్టానుక నేనే లిటికేషన్ పెట్టాను మావయ్యా ఒరేయ్ నన్ను తృప్తిగా పొచ్చని నువ్వు కొడతావు అలాగే हत्य जग्गाराव डिफेंस वारिकि प्राणं लांटि पेचेस्त साक्षि तूचि तूचि माट्लाडे तूचि सच्चाराव गारिनि प्रासिक्यूट चेयडानिकि कोर्टु वारु अनुमतिंचोस्तुंदिगा कोरुतुन्नानु चूडंडि तूचि सच्चाराव गारु हत्य जरिगिन स्थलंलो मीरु उन्नारा అంటే అతని హత్య చేయలేదు కదూ నిర్దోషి కదూ నో అంటే ఇతనే హత్య చేశాడు శిక్ష వేయమంటారా ఆర్డర్ ఆర్డర్ ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది నిన్ను చంపేస్తానా తూచిగారితో సాక్ష్యం చెప్పించి నేను చంపుతానురా నువ్వు జైల్లో ఉంటావు కదా ఎలా చంపుతావు నేను జైల్లో ఉన్నా సరే బెయిల్ మీద ఉన్నా సరే నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కార్లో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి ఏమిటి నా కన్ను ఇలా కొట్టుకుంటుంది నా కన్ను ఇలా కొట్టుకుంటుందంటే ఇక్కడే ఎక్కడో నా పోలింగ్ బూత్ ఉండాలి ఎక్కడ నా బుజ్జి బూత్ ఎక్కడ నా ఎక్కడ నా యోచక వర్గం అందమా నీ పేరేమిటి అందమా ప్రణయమా నీ ఊరేమిటి ప్రణయమా ఆ నీ పేరేమిటి ఈ డ్రెస్ కి అడ్రస్ ఏమిటి నిన్ను పెళ్లి చేసుకోవాలని నా నియోజకవర్గం గొడవ చేస్తుంది నా పార్లమెంట్ శాసనం చేస్తుంది నా సుప్రీం కోర్టు తీర్పే ఇచ్చింది ఇంతకీ నీ నియోజకవర్గం ఎక్కడ ఇక్కడ మిస్టర్ ఈమె నా భార్య అబ్బా యమ కొట్టుడు కొట్టావు బ్రదరు నీ ఒంట్లోకి ఎంత వోల్టేజీ వచ్చిందంటే నీ పవర్ హౌస్ ఎక్కడుందో నాకు తెలుసు ఈ కన్ను కొట్టుకుంటున్నప్పుడే అనుకున్నా నీ చంపకేదో రాసుందని అయినా ఇది మన నియోజకవర్గం కాదు బెస్ట్ ఆఫ్ లక్ ఉంటానన్నయ్యా వదిన నీ కూడా అబ్బా హలో ఆ వేణు బాగున్నావా వసంత్ ఎలా ఉంది బానే ఉంది మమ్మీ రేపు మీ పెళ్లి రోజుకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ థాంక్యూ వేణు ఎలా ఎలా వేణు రేపు మా పెళ్లి రోజు నువ్వు వసంత ఇక్కడ ఉండాలని ముందే చెప్పాను కదా ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు సారీ డాడీ ఇక్కడ టికెట్లు దొరకటం లేదు టికెట్ దొరకపోతే పరిగెత్తురండి అంతేగాని మీరు లేకుండా పెళ్లి రోజు జరగదు నాకు చాలా కోపం వస్తుంది ఆ విషయం నాకు తెలుసు డాడీ డాడీ రేపు మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తున్నావు మరి ఇందాక అలా అంటే ఏంటరా సరదాగానా డాడీ ఓకే సీ టుమారో బాయ్ ఎప్పుడో పెళ్ళైన మన కోసం
కొత్తగా పెళ్ళైన వాళ్ళని సరదాగా ఉండనివ్వకుండా ఏమిటండిది? అదేమిటో అంత తెలియక తీసిపారేశావు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా కలిసి వచ్చింది. మనమే కనుక పెళ్లి చేసుకోకపోతే ఆ కొడుకు పుట్టిండేవాడా? అందుచేత ప్రతివాడి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక కొత్త మలుపు. ఆ పెళ్లి వేడుకను ఎవరు ఎంత ఆడంబరంగా చేసుకోగలిగితే అంత ఆడంబరంగానే చేసుకోవాలి. హలో, ఏంటి చూసారు కేసా? ఇదిగో వస్తున్నా. గుడ్ ఈవినింగ్ డాక్టర్.
Hi, good morning, Venu. Hi, good morning. How are you? Fine. Venu, college kachedam? Yenduku? Basic Instinct cinema keldam. Budhunda niku? Last year lo rendu subjects poye. Ippudu Basic Instinct ha? Abba, అంత స్పీడ్ ఎందుకు జీపే కాదు అమ్మాయి కూడా స్పీడే వాళ్ళ డాడీ అమెరికా నుంచి డాలర్లు పంపిస్తే అమ్మాయి గారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు అడిగే వాళ్ళు లేరు గనక హాయిగా జాలీగా తిరిగేస్తుంది తను ఉండేది కూడా అమెరికా అనుకుంటుంది హాయ్ సునీత హాయ్ ప్రియా ఐ యామ్ డిస్టర్బింగ్ యు ఆ ఇక్కడ అంత సీన్ లేదులే పద ప్రియా ఈ ఖుషీలో ఇంకొక స్టెప్ ముందుకేస్తే మన ఫ్రెండ్షిప్ క్లైమాక్స్ కి వచ్చేస్తుంది అంటే దమ్ కొట్టం మందు కొట్టం నెక్స్ట్ స్టెప్ ఇదేగా కల్చర్ తెలిసిన వాళ్ళు అనుకుని మీతో క్లోజ్ గా ఉన్నాను సారీ నాకు దారి వండి మాకందరికీ కంబైన్డ్ గా నువ్వే దారి చూపించు ఒప్పుకుంటే 1/1 కాదంటే 1/4 డబుల్ రూమ్ కావాలి ఈడ ఈమె నా భార్య చిన్న యాక్సిడెంట్ అయింది బురదలో పడింది యు నీడ్ ఎనీ డాక్టర్ నో థ్యాంక్స్ పేరు చెప్పండి మిస్టర్ అండ్ మిస్సెస్ వేణుగోపాల్ అడ్డమని నేనే తీసేశాను అడ్డమా అంటే అంటే నువ్వు నన్ను ఏం చేసావు ఓ మందు కొట్టిన ఆడపిల్ల ఒంటరిగా హోటల్లో దొరికితే
ఓ మగాడు ఏం చేస్తాడు అదే చేశా ఏ కుర్రాళ్ళతో కలిసి మందు కొట్టినప్పుడు ఏమైంది నీ బుద్ధి ఏడవదు ఇప్పుడేం కొంపలు మునగలేదు నీ శీలమేం పోలేదు వెస్టర్న్ కల్చర్ పులుముకున్న నీలో భారతీయ రక్తం ప్రవహిస్తున్నందుకు చాలా సంతోషం నిన్న నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే నిన్ను ఎంజాయ్ చేసి వెళ్ళిపోయి ఉండేవారు అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు జరిగిందంతా ఒక గుణపాఠంగా తీసుకో నిన్న తప్పదాగి బురదలో పడితే ఆ విధవల నుంచి రక్షించి అలాగే హాస్టల్కి తీసుకెళ్తే నీ పరువు పోతుందని ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను స్నానం చేయించి నీ బట్టలు కూడా బురదను కడిగేసి ఆరేశాను జస్ట్ అంతే ఇంకేమీ జరగలేదు నీ బుద్ధి కంటిన బురదని శుభ్రంగా కడిగేసుకో హోటల్ బిల్ కట్టేశాను వెకేట్ చేసి వెళ్ళిపో Sorry. I'm really sorry. May I come in? చే ఎక్కడికి పడితే అక్కడికి వస్తావేంటి నేను తప్పు చేశాను సారీ చెప్పాలి నువ్వు నాకు సహాయం చేసావు థాంక్స్ చెప్పాలి అసలు ఏం చెప్పినా వినిపించుకోవే పోస్ కొడతావేంటి ఆడపిల్ల వెంట పడుతుందనా ఆడపిల్లవా నువ్వు ఆడపిల్లవా నీ గురించి అన్ని తెలుసుకున్నాను మీ ఫాదర్ అమెరికాలో ఉండి ఆయనకి ఇండియా మీద అభిమానంతో నిన్ను ఇక్కడ ఉంచి వేలకి వేల డబ్బు పంపిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు చూడు లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి మనిషి పుట్టాక ఒక తీరు పద్ధతి ఉండాలి అండర్స్టాండ్ అయితే నన్ను ఏం చేయమంటావు అంటే నేనేం చెప్తే అది చేస్తావా నాకు నచ్చే మందు తాగాను నాకు నచ్చే సిగరెట్ తాగాను కాలి జోడు నుంచి కడ్ల కారు వరకు నాకు నచ్చితేనే కొన్నాను నాకిప్పుడు నువ్వు నచ్చావు నీకోసం ఏమైనా చేస్తాను నేను చెప్తే నీ చెడ్డ అలవాట్లు మానేస్తావా పగలు రాత్రి కష్టపడి చదువుతావా మీ నాన్న మెచ్చేలా మీ ఫ్రెండ్స్కి నచ్చేలా కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను మరి నువ్వు నాకేమిస్తావు మనసిస్తావా ప్రేమిస్తావా ప్రామిస్ చేయి ప్రామిస్
క్లౌడ్స్ ఆఫ్ కేమస్తే అది ఊరకపోదండి పైగా ఎంతో బాధండి సూదిమందు చులుక్కుమన్న వెనక్కు పోనండి జీలకర్ర బెల్లమిడితే కిలుక్కుమంటుంది దబుక్కునేదో గుబుక్కుమందు దబక్కనేసి తగ్గించాలండో సరిపోతే జబ్బు కాస్త దిగిపోతే ఒళ్ళు మొత్తం చల్లంగైతే బాధేగా సరిగ్గా ఏదో చేయాలి మరి చూస్తుంటే కాసింత ఓపిక నీకుంటే ఆ కరెక్ట్ మందే వేస్తాగా ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ప్రియ క్రమశిక్షణకు మారు పేరైంది రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ నాదే ఉందండి ప్రియ పట్టుదల గల మనిషి కాబట్టి సాధించింది కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు అందుకే నువ్వు వెంట అభిమాన పడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది డాడీ yes call for you excuse me ఎక్కడి నుంచి అమ్మా న్యూయార్క్ నీ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ థాంక్స్ రెండెందుకు ఆ నేను ఉన్నానుగా ఏయ్ అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా ఉండని జీవితాన్ని పంచుకోబోతున్నాం డ్రింక్ పంచుకుంటే ఏమైంది సరే అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా మంచి రోజు చూసి మీ పేరెంట్స్ ని కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు హనీమూన్కా కాదు అక్కడ సెటిల్ అవడానికి అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకోవట్లేదే సరదాగా నాలుగైదు రోజులు తిరిగి వచ్చి
మనిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు? డబ్బుకా? ఆ డబ్బు మీకుంది మాకు ఉంది. పది మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ అయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియా. అవమానం ఏముంది? డాడీ పోరుపడలేక డాక్టర్ కోర్సులో చేరాను, నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను. అంతేగాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజులేదు. డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు. నా భర్తగా ఆ పని నువ్వు చేస్తున్నా నేను భరించలేను. ఐ హేట్ దట్ బ్లడీ జాబ్. షట్ అప్. వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేను. నేను నిన్ను ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, నువ్వు ఒక డాక్టర్ అని, ఇద్దరం కలిసి వీలైనంత వరకు రోగులకు సేవ చేద్దామని. నీకోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా? కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గాని పెళ్లికి ముందే పంతాలకు పోవద్దా? చూడు, వివాహంలో అపోహలకు తావుండకూడదు. నేను ప్రేమిస్తున్నాను, అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను. అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను. మగాడిననే అహంకారమా? కాదు, ఈ దేశం మీద ఉన్న మమకారం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి. నెవర్. నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఇదే నీ నిర్ణయమా? ఎస్. నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. థ్యాంక్ యూ ప్రియా. నాకు ఫస్ట్ డ్యూటీ, తర్వాత ఏదైనా. అతను వెళ్ళిపోతున్నాడమ్మా. ఎక్కడికి వెళ్తాడు? నన్ను చూడండి, అతను ఒక్కరోజు కూడా ఉండలేడు. నేను అల్లరి చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా? అతనే వస్తాడు. ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకపోవడం ఏమీ బాగాలేదమ్మా. పట్టుదల లేంటే మీ ప్రియ లేదు డాడీ. మన ఇద్దరం అమెరికా వెళ్ళిపోదాం. అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు. కాకపోతే? వస్తాడు డాడీ, వచ్చి తీరతాడు. నా మీద అతనుకున్న ప్రేమ లాంటిది నాకు తెలుసు. ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను. నా ప్రేమలో బలం ఉందనుకున్నాను, అదే నిన్ను నా దగ్గరకు లాక్కొస్తుందనుకున్నాను. కానీ దిగేదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి మరొకరికి సొంతమైపోయా. ఇప్పుడు నిన్ను మర్చిపోలేను, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఇన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరి అయిన సమాధానం అనిపించింది. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. I'm sorry. Priya, Priya. Get up, get up. Priya. Priya. నా మీద ఏమాత్రం గౌరవం లేదు. ఇంకెప్పుడు అఘాయించని మాటివు, మాటివు. వసంత, అయ్యో తెల్లారిపోయింది. అంటే నువ్వు రాత్రంతా ఇలాగే కూర్చున్నావా? మీరు వస్తారు కదా అని కూర్చున్నాను, అలాగే నిద్ర పట్టేసింది. అవును, ఇంతకీ ఆ పిల్లకు ప్రమాదం తప్పిందా? ఫోన్లేండి, పాపం బతికింది అదే చాలు. అసలు ఎందుకంత పనిచేసింది? ప్రేమలో దెబ్బతింది. ప్రేమలో దెబ్బతింటే చావడమేనా? అది వాళ్ళ మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏమోలండి, కాఫీ తెస్తాను, ఉండండి. రాత్రంతా నిద్రలేదేమో. ఏమండి, హల్వా తినండి, మీకోసం స్పెషల్ గా చేశాను.
నా వాళ్ళ చేత గానీ నీ వాళ్ళ చేత గానీ నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా? నేను నమ్మను. ముందా కుక్కకి పెట్టు. ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా? ఎవరి కోసం చేసావో నాకు తెలుసు, ఆ జగ్గారావుకి తెలుసు, నీకు తెలియదు. ముందా కుక్కకు పెట్టు మర్యాదగా. నేను పెట్టను. నువ్వు పెట్టకపోతే నేనే పెడతా. తినవే తిను. ఇప్పుడు పెట్టి తింటాను. ఇంకెక్కడుంది? ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా, నన్ను తినండి. చిచ్చి ఓ గంట పెడతానంటావు, పెట్టమంటే లేదంటావు. ఎందుకండి అంత కోపం? ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది. ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి గాల్లో కలిసిపోయేది నా ప్రాణాలా? చి ఏమిటండి ఆ మాటలు? వద్దు, ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి ఆ తర్వాత నాకు. ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా? అవును. ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు. అల్లుడు రా రా, నీకోసమే చూస్తున్నాను రా. నాకు ఇస్తానున్నావే ఏది? ఆ ఇస్తాను రా, అటు తిరుగు పొంగు. ఇక్కడుంటే భయమా? భయం దేనికి? నీకింకా నా మీద ప్రేమ చావలేదు, అందుకే భయంతో వెళ్ళిపోమంటున్నావు. కాదు, నువ్వు ఇక్కడుంటే అందరూ రకరకాలుగా అనుకుంటారు. అనుకోని, ఏమైనా అనుకోని, నిన్ను చూడకుండా బ్రతకగలిగే శక్తి నాకు లేదు. నువ్వెప్పుడూ నాకంటే ముందే ఉండాలి. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తేనే భరించలేకుండా ఉన్నాను. అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను, వెళ్ళి ఎలా బ్రతకగలను? అందుకే మీ ఇంటికి వచ్చి మీ భార్యని చంపినా సరే నిన్ను తీసుకొచ్చేద్దాం అనిపిస్తుంది. దూరమై బ్రతకలేని వేణు, నన్ను వెళ్ళ మనకు, అంతకంటే చావమని చెప్పు. ఆనందంగా చచ్చిపోతాను. ఐ లవ్ యు వేణు, ఐ స్టిల్ లవ్ యు. ఐ లవ్ యు ప్రియా. ఐ లవ్ యు వేణు. ఐ లవ్ యు ప్లీజ్. ఏమిటండి ఫోన్ మోగుతూనే ఉంది? కమ్ ఇన్. నేను ఉన్నానుగా. నీ జీవితంలో భాగం నువ్వు ఇవ్వలేదు, మరి దేనిలోనూ భాగం నువ్వు ఇవ్వలేవు. నేను కూడా అడగలేను. కనీసం ఈ పెప్సీలో భాగం అన్న ఇవ్వలేవా? దీంతో నీ శీలం ఎంత ఎడలేవయ్యా మొగుడా. ఏమండి కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. కనీసం ఈ పెప్సీలో భాగం అన్న ఇవ్వలేవా? దీంతో నీ శీలం ఎంత ఎడలేవయ్యా మొగుడా. ఏమండి టిఫిన్ చేద్దాం. అరే కాఫీ ఇంకా అలాగే ఉంది. ఏమండి లేవండి. రండి రండి.
పేషెంట్ ని 3 అవర్స్ అబ్జర్వేషన్ లో పెడదాం మరి మీ ఇంటికి నేను ఆ తర్వాత వెళ్తాను Have it. Thank you. Oh. మళ్ళీ బురదలో పడదాం అనిపిస్తుంది. ఎందుకు? నువ్వు ఎత్తుకుంటావు. షవర్ కింద బట్టలన్నీ విప్పేస్తావు. ఒళ్ళంతా రుద్ది రుద్ది స్నానం చేస్తావు ఇవన్నీ ఆ రోజు చేశావు కానీ నాకు తెలీదు ఇప్పుడైతే ఎవర్రా ఈ కసాట సీక్రెట్ లో ఒంటరిగా ఫుల్ క్యారియర్ తో వస్తుంది ఎవరైతే నేను ఆడదేక విప్పుకొని తినేద్దాం అబ్బేబే గొప్పంటి పిల్లలా ఉంది తేడాలు వస్తే బోకిలు ఏరేస్తారు వద్రా బాబాయ్ పర్లేదురా పట్టుకుందాం ఏయ్ ఆగా ఏయ్ కారే వస్తుంది పదండ్రా డాక్టర్ గారు ఎక్కడ ఆ రూమ్ లో ఉన్నారు ఏ భార్య చూడకూడని స్థితిలో చూసావు ఆమె పేరు ప్రియ ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్లిపోయింది ఇక జీవితంలో పెళ్లి మాట ఎత్తకూడదనుకున్నాను అయితే పెళ్లిళ్లు స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి ఎందుకో నిన్ను చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది తను చేసిన తప్పు కుమిలిపోతుంది ఇప్పుడు నేను ఏందో బతకలేనంటోంది పెళ్లిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది న్యాయాన్ని నమ్మిన అమ్మానాన్నల బిడ్డగా భార్యకు అన్యాయం చేయలేను ప్రాణం పోసే డాక్టర్గా ప్రియ సౌ
సార్ ఇది కొంచెం పట్టుకుంటారా ఏ దున్న పొదలా ఉన్నావు మేలేవా మా మావయ్య పెద్ద సోమేర్ అనుకున్నాను అంతకంటే సోమేర్లా ఉన్నావు నువ్వు అర్జెంట్ సార్ అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను ఆహా తొందరగా వచ్చే బాబు టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాయ్యో ఇదేవిడు సార్ వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారు పొరపాటును చేజారిందండి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అదేమిటి సార్ కావాలని నేలకేసి కొట్టి చేజారిందంటారు ఏమిటి పొరపాటు అయిపోయింది రావయ్యా ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడికి ఒకటి వాళ్ళ ఫాదర్ శివుడు కొట్టి కలిపి కొట్టు వెళ్ళు అలాగే బాబు అలాగే బాబు సార్ రండి సార్ ఈ రోజు బస్సులు బంద్ ఎక్కండి సరే కోర్టు పోని సార్ స్వర్గంలో నడుకున్న సినిమా చూసారా చూడలేదు చూపిస్తావా తమరు చూస్తానంటే చూపిస్తాను పదండి ఏంట ఎక్కడాపావు బీడీలు తెచ్చుకుంటానండి వీడ జగ్గరవుగడు మనిషి అయి ఉంటాడు రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను అయ్యో అయ్య బాబు నేను చెప్పేది అదేనా గురునాథం నా కొడుకు పెళ్లి రోజు నా పెళ్లి రోజు కంటే బ్రహ్మాండంగా జరగాలి పార్టీ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉండాలని హోటల్ ఎండితో చెప్పు ఎంతమందికైనా అడుగుతున్నావా 500 మందికని చెప్పయ్యా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ చేయమని చెప్పు ఇదిగో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు కమిషన్ కొట్టకు ఏ ఒక్క ఐటమ్ బాగోలేకపోయినా మొత్తం నీ చేత తినిపిస్తాను జాగ్రత్త ఓకే ప్రభా ప్రభా అబ్బాబాబా ఏమిటండి మీ అరుపులు నా అరుపులే గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయ్యి ఇంతవరకు దిగిరాలేదు నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు పెళ్లి రోజు మీకు గుర్తుందా సమయానికి వచ్చారు వసంత ఎవరు వచ్చారో చూడమ్మా నాన్నా ఎంతసేపు అయిందని వచ్చి ఇప్పుడేనమ్మా రావడం నువ్వు బాగున్నావా తల్లి పెళ్లి కొడుక అరే ఇంకా అలా ఉన్నావేంట్రా తలంటు పోసుకోవాలి ఫ్రెండ్స్ ని పిలవాలి పార్టీకి వెళ్ళాలి మొదటి పెళ్లి రోజుకి ఎలాంటి అలా అయిపోతావేంట్రా ఏ గొర్రెలరా మీరు బాగున్నావా బాగున్నానండి అమ్మా మా నూరు రాములూరు గుళ్ళు మీ ఇద్దరు పేరును పూజ చేయించానమ్మా ఇదిగోనమ్మా అర్చన చేసిన కుంకుమ మనూరు పెద్దాచార్యుల వారు మీ ఇద్దరు పల్లె పల్లె పొగిడే జంట కావాలని పండంటి బిడ్డని అనాలని ఆశీర్వదించారమ్మా మీరేనన్ను చెప్పడం బావు గారు మా మొదటి పెళ్లి రోజుకే మా ఆవిడ తప్పేసింది మీ అల్లుళ్ళు అంత స్పీడ్ లేదండి అసలు ఆ రెండో పెళ్ళాన్ని వదిలేస్తే గానీ స్పీడ్ పుట్టదు రెండో పెళ్ళమా అవును ఆ రెండో పెళ్ళం వల్లే మీరు తాతకాలేపోయారు రెండో పెళ్ళం ఏమిటండి అదే మొదటి పెళ్ళం ఓనే అదే మొదటి పెళ్ళం అనుకో మొదటి పెళ్ళం ఆసుపత్రి ఆ ఆసుపత్రికే మా వాడు ముందుగా తాళి కట్టాడు ఈ రాత్రికైనా ఆ పెళ్ళానికి విడాకలేవరా దగ్గరుండిదంతా త్వరలో విడాకులు వస్తాయి మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు నాకేం ఇబ్బంది లేదు నాకు ఇబ్బందిగా ఉంది అందుకే రేపు ఊరు వెళ్తున్నాను మళ్ళీ 10 రోజుల వరకు రాను మొదటి రాత్రి దేవుడే నీ భర్త అయ్యాడని మురిసిపోయావు మళ్ళీ పెళ్లి రోజుకి ఆ భర్తే రాక్షసుడిగా మారిపోయాడని బాధపడుతున్నావు కదూ బాధపడ్డానికి నేను దేవతని కాదుగా
ఇదేంట్రా ఇప్పుడు మద్రాస్ దేనికి మద్రాస్ అపోలో హాస్పిటల్ లో పని ఉంది 10 రోజులు వస్తా అప్పుడు వసంతని తీసుకెళ్ళు పనైన వెంటనే ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళండి అవునరా పెళ్ళైన తర్వాత మీ దంపతులు ఇద్దరు తిరుపతి వెళ్ళారు కదా వెళ్ళండి ఆ మాటే ఆయన చెప్పారు నేనే వద్దన్నాను నాకు ఒంట్లో బాగుండడం లేదు నీరసంగా ఉంటుంది ఒంట్లో నీరసంగా ఉంటుందా ఒరేయ్ నీ భార్యకి ఒంట్లో నీరసంగా ఉంటుందంట అదేదో కాస్త పరీక్షించు ఏమోయ్ నీ కొడుకు నన్ను తాసం చేసేటన్నాడు చూడు చూడు ఏమ్మా అదే లేదత్తయ్య ఇంకా టైం ఉందిరా అమ్మా వెళ్ళొస్తా ఆరోగ్యం జాగ్రత్త డాడీ వస్తాను రేపు పెట్టి తీసురా ఒరేయ్ డాక్టర్ అస్తమానం ఊళ్ళు తిరగడం కాదు కాస్త భార్య ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండు मुद्दू
పడి హద్దు చెడి ఇద్దరం కటై ఇష్టపడి ముందు పడి ముక్క తడి జరిగిన దానికి సిగ్గుపడి వలపుల కుశలము తెలుసుకొని చిలికి గయేవో చేసుకొని తడి పొడి కోకిలు తీర్చుకొని తనకు మనవై కలిసినది ముద్దుపడి హద్దు చెడి ఇద్దరం ఒకటే ఇష్టపడి ముద్దుపడి ముక్కతడి జరిగిన దానికి సిగ్గుపడి ప్రభా ఎలాగో ఎన్నో రోజులు కదా మైసూర్ వెళ్ళి బృందావన్ కదా చూసేద్దామా మన హనీమూన్ రోజులు గుర్తుకొస్తున్నా చాలే ఊరుకోండి క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు పాపం అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి ఏమండి కొంచెం తలుపు తెరవండి నా కళ్ళు తిరుగుతుంది కాళ్ళు నిలబట్టలేదు ప్లీజ్ కాసేపు కూర్చుని వెళ్ళండి ప్రభావతి నీ కొడుకు నేను వాకున్నా కంట పడకూడదని అవుతున్నావు ప్రభావతి మన పరువు పోతుందండి తర్వాత ఎత్తే ఉంటూ తెలియటం లేదండి మీకు తెలియకపోవడం ఏమిటత్తయ్యా లేదమ్మా ఒక్కొక్కప్పుడు ఎటు అడుగు వేయాలో అర్థం కాదు హాయ్ మమ్మీ హాయ్ డాడీ మీరింకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు బెంగెందుకు నేనేమన్నా చిన్నపిల్లన్నా మీ అమ్మ పిచ్చిదరా నువ్వింకా చిన్నపిల్లాడివే అనుకుంటుంది పాప నువ్వేం తెలిగిపోయావో దానికేం తెలుసు మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాను డాడీ నువ్వు వెళ్ళింది మద్రాసు కదరా ఇవక్కడ దొరకవుగా ఎక్కువగా మైసూరులోనూ బెంగళూరులోనూ కదా దొరుకుతాయి లేదు డాడీ మెడ్రాస్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి అమ్మ వసంత వెళ్ళి హీటర్ ఆన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు అలాగే అత్తయ్య ఏరా మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా నువ్వు వెళ్ళింది బెంగళూరు ఉన్నది హోటల్ హాలిడే ఇన్ రూమ్ నెంబర్ 201 లో మిస్టర్ అండ్ మిసెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు ఏం ఐ కరెక్ట్ కొంచెం మెల్లిగా మాట్లాడండి కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది ఏమిటా నువ్వు చేస్తున్న పని కుటుంబ గౌరవం మంట కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసులా ఒప్పిందిరా ఎవరా పిల్ల ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం నేను మెడిసిన్ చదివే రోజుల్లో అమ్మాయిని ప్రేమించాను ఆమె పేరు ప్రియ కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లిదాకా రాలేదు అందుకే మీకు చెప్పలేదు ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంటావురా ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా పది మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలకు అన్యాయం చేస్తావా అందుకే వీడి నీకు ఎంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా తెలుసు నాకంతా తెలుసు తెలుసా ఏం తెలుసు జరిగింది జరుగుతున్నది కూడా వసంతకంతా చెప్పాను విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు వసంత అంగీకరించడం సంతకం పెట్టడం విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది
వసంత వాడు చెప్పేది నిజమేనా చూడండి కన్నవాళ్ళుగా నన్ను దండించే హక్కు మీకుంది అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది మన విషయం ఇంట్లో తెలిసిపోయింది దాంతో నేనే నిజం చెప్పేశాను గొడవైందా పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనేవారు కాదు కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే ఐఎమ్ సారీ నా వల్ల నువ్వు ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మథనపడ్డాను మంచి వచ్చేలో మనసు ఇప్పి చెప్పేశాను నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను నువ్వేం ప్రార్థించినా వాళ్ళకిది మనోవేదనే వేణు అవును ఇట్స్ ఆల్ రైట్ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ ఎందుకు చేశావు ఈ పని గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి గొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే కవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేలముద్ర వేశావే ఈ తాళిబొట్టు ఉంచుకోవచ్చన్నారత్తయ్య అయ్యో ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళి నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి కానీ వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళమైంది అంటే ఇక భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరు అత్తయ్య నా ఊపిరున్నంత కాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్లేటప్పుడు నాతో ఏం చెప్పెళ్లారో తెలుసా అమ్మైనా అత్తైనా మీరేం చెప్పారు ఇక నుంచి నేను చెప్పింది విను నేను చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వే పని చేయడానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అదే అర్థం కావటం లేదమ్మా ఈవిడ నా కోడలు పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైందని కాదు కానీ మనవణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది అదే రండి టెస్ట్ చేస్తాను మేడం మీరు ఏ లోపం లేదు మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి అయితే లోపం మావాడిదే ఉంటుందిలేమ్మా పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు మావాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు చదువుకున్నావే
దేశ దేశాలు తిరిగావే నీ ముఖం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే చెవండి నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీలాంటి దాన్ని చెప్పదొకటిరా పాపం లేదు చెవండి అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడండి బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి దాని మగుడు డాక్టరేనమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగ్గుడు ఈమె మొగుడు డాక్టరా అతని పేరు అడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అవునమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి ప్రియురాలివి అమ్మా ఏంటిదంతా ఏం లేదు నాయనా నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారిస్తారా బాబు ఈ లక్ష ఉంచు మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను जयराम जी की అలాగే సార్ ఉంటాను సార్ అచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి అమ్ముతానే నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి 100 రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏంటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే గుండు నా గుండెల్లో దొరదు నేను బతికి పోతాను ఏమండి మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా అలా బ్రతకనండి నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట నువ్వు నిజంగా జగ్గారగడ మనిషివేనే జగ్గారగడ చేస్తాను అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి डाक्टर गार पेशेंट ला कूर्चुन्नारु ना पेरु वसंत प्रस्तुतं डाक्टर वेणुगोपाल गारी भार्यनि 15/7/94 मेमिद्दरं कोर्ट द्वारा विडाकुलु तीसुकोबोतुन्नां मरुसटि रोजु इंको पेळ्ळि चेसुकोवालनुकुंटुन्नानु अंदुकु नाकु वरुडु कावालि 5 अडुगुल 6 अंगुळाल एत्तु 25 संवत्सराल वयस्सु कुलमताल पट्टिंपु लेदु నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు చదువు కన్నా సంస్కారం ముఖ్యం అందం కన్నా భార్యని అర్థం చేసుకోవడం ముఖ్యం అర్హత ఉన్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి వసంత వసంత ఏమిటిదంత దాన్ని అడిగితే అదేం చెప్తుంది నన్ను అడుగు నే చెప్తా మా కోడలికి పెళ్లి చేయడానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడికి ఒక రూలు ఆడదానికి ఒక రూలా ఆ చేసుకోమన్నమా కానీ పెళ్లి కోసం ఇలా బజారన పడాల్సిన అవసరం లేదు కరెక్టరా నువ్వంటే మగాడివి బజార్ అంటే వెళ్తావు 10 మంది ఆడపిల్లలను చూస్తావు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు సారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నావు కదా మరి వసంత అంటే ఇంట్లో ఉండే పిల్ల ఎక్కడికన వెళ్తుంది ఎవర్ని చూస్తుంది అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది దెబ్బ తిన్న మనిషి కదా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది ఏ జాగ్రత్తన తీసుకోవచ్చు ఎవర్నైనా ఎన్నుకోవచ్చు కానీ హడావిడంత ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి అదేమిట్రా నువ్వు ఇంకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలేంది వసంత ఇంకో మొగుడిని వెతుకోవడం తప్ప నీకు న్యాయం ఆ అమ్మాయికి న్యాయమా ఆ వసంత బజార్కి వెళ్ళి నీ పెళ్ళికి కావాల్సిన నగలన్నీ కొనుక్కుందాం పద అమ్మా వసంత ఫోటో ఇవాళ్ళే పేపర్లో వచ్చింది ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా ఏరా వెళ్తే ఏమైంది 10 మంది ఆడు వెంట పడతారు వెంట పడనేరా పెళ్లి కూతురన్న తర్వాత 10 మంది మగాళ్ళు చూడరా చూస్తారు చూస్తారు కాబట్టి పరువు పోతుంది ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా
हलो वसंत गारे उवरो वसंत इंटरव्यू कावल रम्मारो रेप उदय रम्मे रेप उदय एन गंटक रही अला डाक्टर నువ్వొచ్చిన వేళ విశేషం ఏంటో గాని నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా ఇప్పుడు ఆ మాట్లాడింది నూజువీడి జమీందారు గారి బయట రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు డాడీ అసలు ఈ పెళ్లి మీ చేత తరగడం ఏంటి అలా అడిగావు బాగుంది ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగొరువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం అందుచేత కోడలకు పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వరసవాడైనా తలగొరువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ ఆశరా డాడీ అవునరా ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడల చేత వేలు ముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు అదే మీ నిర్ణయమా అవును వస్తా నిజంగా వస్తుండు నిన్నెవరు అడ్డు పెట్టారు మదన కామరాజుని అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా డిపాజిట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్ గెక్కింది శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను ఏమంటావు సీనియర్ సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా మీ ఆవిడ మొగుళ్ళ లిస్ట్ లో నువ్వు సీనియర్ ఆ తర్వాతే ఈ జూనియర్ మీ అనుభవంలో కొన్ని చిట్కలు చెప్పండి రెచ్చిపోతా మంచి కోఆపరేషన్ ఇందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు సింగిల్ మీనింగే మీ ఇల్లాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి గెలిస్తే మీకు గుడ్డు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను గెట్ అవుట్ యు ఇడియట్ గెట్ అవుట్ వేణు వేణు రిలాక్స్ రిలాక్స్ బ్లడీ బ్లాక్హార్డ్ ఏంటి ఈరోజు ఏదో మూడీగా ఉన్నావు ఏం లేదు ఐఎమ్ ఆల్ రైట్ మధ్యాహ్నం జరిగిన దాని గురించా ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అడుగడుగున అవమానాలు పాల్చేస్తోంది నేను టేక్ ఇట్ ఈజీ రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా వెతుక్కుంటే తప్పే ఉంది సీనియర్ సీనియర్ ఆ సీనియర్ బ్లడీ రాస్కల్ అటు ఇటు కాని హృదయం కోసం సీనియర్ కొత్త నియోజకవర్గమా సూపర్ సెలక్షన్ అయ్యా సుడిగాడి అయ్యా మల్లెపూలు వదిలేసావు రోజా పూలు పట్టేశావు వదిన నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను నా పేరు మదన కామరాజు ఫ్రమ్ శృంగారపు కోట అంత శృంగారమే నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా రమ్మంది వచ్చేసా అదిగో అక్కడుంది మీరు శ్రీవారి ప్రియురాలుగా కాస్త రికమెండ్ చేయరు ఆహా ట్రైబల్ పిల్లయితే మాత్రం ఏ ఎంత స్టైల్ గా ముస్తాబోయిందో చూడు మన పిల్ల చుక్కబుక్క చుక్కబుక్క రైలే అది రెండు దీన్ని స్టైలే చక్కనైన చిక్కనైన అబ్బా అమ్మా అదే
లేదండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని, ప్రతి కన్న తల్లి తన బిడ్డ తప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది. అలాంటిది లోకానికి విరుద్ధంగా నా బిడ్డ నేనే అల్లరి పెట్టుకుంటున్నాను. అదే బాధగా ఉందండి. శుద్ధి చేస్తేనే మురిగిపోయి బంగారం మిగిలేది. ఇక్కడ మన బంగారం అనే మమకారం పనికిరాదు. నాకు ధైర్యం చెప్పే మనిషివే నువ్వేలా నీరు కారిపోవటం నాకేం నచ్చలేదు. మనం చేసే పని వల్ల వాడు పది మందిలో తలెత్తుకోలేక వెలవెల్ల ఆడిపోతున్నాడండి. ఇందాక వాడిని చూస్తే నా మనసు నీరు కారిపోయింది. ఎప్పుడైతే వాడు విడాకులు అడిగాడో అప్పుడే వాడి వ్యవహారం బజార్ను పడిపోయింది ప్రభ. ఇప్పుడు వాడి మీద మమకారంతో మనం ఆలోచించకూడదు. అన్నీ వదులుకుని మన ఇంటికి వచ్చిన ఆ పిల్లను గురించే మనం ఆలోచించాలి. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు అక్కడ. అల్లుడెక్కడా? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతను ఏం చేయొద్దు, కావాలంటే నొప్పెట్టం చోట నాకు దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి, డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చిండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబు వేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషనని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? ఫైవ్ రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ ఫైవ్ రూపీస్ ధర్మం చేయండి సార్. అడుగుకునే ఫైవ్ రూపీస్ ఉండేవాడు సార్. సార్ ఫైవ్ రూపీస్ ఉండేవాడు సార్. సార్ ఓ ఫైవ్ రూపీస్ ఉండేవాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు ఆనాడు కట్టబొమ్మన పంగుట్టూరు ప్రకాశం పంత్రి గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్సరా, మామూలు గురునాథం అనుకున్నారా? ₹150,000 ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నానరా, దీనికి కాలిస్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్సరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలు ఏమి ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మానవాడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మానవాడు అన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను ఎందుకు కొట్టావు? అయ్యో నేను కొట్టలేదయ్యా. అదేంటి, నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడెక్కడా? అల్లుడు, అల్లుడు, అరే విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు మా అల్లుడు. పట్టుకున్నాను, పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు ₹100,000 ఇవ్వాలని వచ్చాను. ఇదిగో ఇదిగో ₹100,000. అల్లుడు ఇది బాంబు కాదు, నిజంగా ₹100,000. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు, నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నా లాంటి వాడి దగ్గర కాదు, నీ లాంటి వాడి దగ్గర. మా మామిడి
నీ సుఖమే నీ కోరుకున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుకున్నా అందుకే అరే ఇదేమిటి నాన్న చెప్ప చేయకుండా వచ్చా నా కూతురు గొప్పతనం 10 మంది చెప్పుకుంటుంటే విని పొంగిపోయి మన సాక్క పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా అట్ట పిలవమాక నువ్వు అట్ట పిలిస్తే కంపరం వేస్తుంది ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోడలు అయ్యుండి నువ్వే ఇంటి పరువును బదారణం పడేస్తున్నావు మీ పెళ్లి రోజున ఆచార్యుల గారు పూజ చేస్తా మీ దంట గురించి పల్లె పల్లె చెప్పుకోవాలన్నాడు ఇప్పుడు పల్లెలే కర్మే పట్టణం అంతా చెప్పుకుంటుంది మీలాంటి దంట ఎక్కడా ఉండదని పుట్టినింటికి మెట్టినింటికి తల వంపులు తెచ్చే నీలాంటి ఆడదే బతుకున్నా ఒకటే సచ్చిన ఒకటే ఎవరన్నా పడి సావే పోనీ అది చావపోతే మీరే చంపేయండి అవునండి పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు మొగుడు కాదని పుట్టింటికొస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి పరువు కోసం కన్నకూతుని కూడా చంపారన్న పేరు తెచ్చుకోండి అది కాదమ్మా నా కూతురు వల్ల మీ ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమో అని నా ఆరాటం తల్లి మీ ఆరాటం నాకు అర్థమైంది కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు తప్పంతా నా కొడుకుది వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీరు చెప్పేది నిజమేనా తల్లి అవును నా కోడలు బంగారు దీని మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను కెరతనాయలు పోచి కోడల్ని తగలబెట్టే అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మవమ్మ నువ్వు చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి తిరుగు ఈ టౌన్ అంతటికి ఇదే గుడ్డ ఆసుపత్రిని తెలిసి ఇక్కడ తీసుకొచ్చానండి అయ్య పేస్ కట్టు పల్లెటూర్సు బాస్ మాత్రం టౌన్ సేల్ అండి అయి తాకి ఇంగ్లీష్ అండి ఇది నా వైఫ్ అండి నేమ్ అలివేలు మీ ఆవిడికి నెల తప్పింది ఇది 3వ నెల అయితే మీకు థాంక్స్ అండి నాకెందుకయ్యా థాంక్స్ ఓన్లీ కాంపౌండర్ గారు థాంక్స్ నానేదో కొత్త ముక్కు నేర్చుకున్నానంటే ఎవరు చెప్పనివ్వరేటే కడుపు చేసిన వాళ్ళకి చెప్పాలయ్యా థాంక్స్ అయితే నాకే ఒక దాలయ్యా నీకు థాంక్స్ రా ఈ ఫోటో ఎక్కడుందేటండి నేనే హాస్పిటల్ అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య రాత్రి ఫోన్ చేసిన తర్వాత లేదే లేదే ఇక్కడి నుంచి ఏంటయ్యా తోగదగిన తాచులాగా కరకట్టుగా చెప్పు ఇది నరసింహం కాదు నాగుపోవ పుట్ట చేమ పెట్టుకున్న పుట్టలోకి దూరుందయ్యా ఈ పాము ఎదవలు అనుకుంటున్నావా ఇంకా ఇవి నమ్మడానికి ఏంటి మావా నీ మాటలు ఒసే ఈ మా తల్లి ఎవరో తెలిసే రాత్రి మహల్లో నారయ్యమవే చేపు కార్లు ఇదేలే పీతమ్మ తల్లి లాంటి మన వసంత మన కట్టాలు పాలు చేసిన దెయ్యమే డాక్టరు రామయ్య తండ్రి లాంటి మన డాక్టర్ బాబును బుట్టలో వేసుకున్న భూతమే ఇది ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ ఓయ్ ఈవిడ చేతుల్లో బిడ్డ పుడితే ఆడిల్లు కొంపలు ముంచుతాడు ఆ పని నాన్సేయను ఇదిగో డాక్టర్ అమ్మా ఇది నీ పట్నం పక్క చూసుకుండా పట్టించుకోండి అడవి ఇదే కానీ మా పల్లె అయితే ఊరు జనం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పుల్లికి చప్పించి కొట్టేవారు అన్నం పిల్ల ఏదో వాడు నీ గుమ్మం తొక్కడు ప్రియా ప్రియా నేను హాస్పిటల్లో జరిగిందంతా వినాను టేక్ ఇట్ ఈజీ నేనంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను వేణు నీకొక్కటే బాధ మరి నాకు నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాననే బాధ
నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ, కన్న వాళ్ళు నన్ను కాని వాళ్ళగా చూస్తున్నారనే బాధ, ఇన్ని బాధలతో బయటికి వెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కిరింపుల బాధ, ఇవి కాకుండా నాన్నకి గుండెపోటు, ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేదన భరిస్తున్నానో తెలుసా? మీ నాన్నగారికి గుండెపోటా? అవును, ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నావు? మై గాడ్, మరి ఆ విషయం మీరెవరికి చెప్పలేదా? డాక్టర్గా చెప్పకూడదు, కొడుకుగా చెప్పలేను ప్రియా. కన్నీరు ఆడదానికి భగవంతుడు ఇచ్చిన వరం, నీ గుండె మంట నీ కన్నీటితో చల్లారిపోతుంది, కానీ నన్నేం చేయమంటావు? ఈ ఆడవు మంటావా చావు మంటావా? నువ్వేను అలా అనొద్దు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ వేణు. హలో హలో, అవునండి వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. ఆ వసంత గారి పెళ్లి చూపులే, ఆ ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో, అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదాయా బాబు? ఆ పెట్టేయండి, పెట్టేయ్యా పెట్టేయ. హలో వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఆ అవును వసంత గారి లేనండి. ఆ వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి? కుదరదు బాబు, బదిలాడదు. పెట్టేయండి పెట్టేయండి బాబు. హలో వస్తున్నానండి. హలో 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 హలో, అవును వసంత గారి లేనండి. వసంత గారి లే. హైట్ ఎంత అన్నారు? 5'4" బాగా పుట్టుకిద్దన్నమాట. ఆ ఏంటి బాబు, కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టే పెట్టండి. ఎక్కడ దంచారా బాబు? హలో 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 హలో. గున్నారావు గారు? ఆ చెప్పండి. గున్నారావు గారు చెప్పండి సార్. బా ఆ బా 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 ఏంటయ్యా బా నువ్వా? ఏంటయ్యా ఏంటి బాలేదు గిలేదు బా? అరువు తీసాడు సార్. సార్ ఈ మామూలు ఉత్తరాలు సార్, ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. మధ్యాహ్నం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ తప్ప కాదు సార్, మీ ఇంటి తప్ప. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్, సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వహిస్తానంటే వద్దు మొర్రోని మొత్తుకున్నా, కాశీ వెళ్ళినా శనిశ్వరం తప్పలేదని వెళ్ళాడు సార్. వస్తాను సార్. వెళ్ళవయ్యా. వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్ సార్, ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఐఎమ్ ఆల్సో బిలో 25 సార్. క్యాప్ కూడా పెట్టాను సార్. షూ ఇస్ ఆల్సో దేర్ సార్. నిన్న అనుకున్న ప్రయోజనం లేదురా, నాకైం బ్యాడు. చూసావు బాబు ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో? వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది. మై హ్యాండ్ అవుట్. వస్తున్నా. హలో, అవునండి వసంత గారిలే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు, డాక్టర్ వేణు గారి విడాకులిస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే రే రే రే, పెళ్ళైన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది దిగబడుతున్నారయ్యా? ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునా, నువ్వు ఉత్తరం రాసావు కదా, పరిశీలిస్తావు పరిశీలిస్తావు బాబు. ఎవరిదా అర్థం లేకుండా అర్థం లేకుండా పెట్టాయి పెట్టాయి ఫోను పెట్టాయి బాబు పెట్టాయి. బీపీ కాస్త ఎక్కువగా ఉంది. కారణం నీకు తెలియదా? ఈ మాత్రలు వేసుకోండి. ఇది మాత్రలకు తగ్గే బీపీ కాదు. మనసుకు మంది ఉంటే తెలిస్తే నాకెందుకు ఈ బాధ? ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమ ఎవరిని ధరించడానికి రా? కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది, కొన్ని జబ్బులకి కాస్తమే జవాబు చెప్తుంది. ప్లీజ్ డాడ్, అర్థం చేసుకోరా ప్లీజ్. మీరు టాబ్లెట్ వేసుకోండి. మిస్టర్ రమేష్, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఏమిటి? ఇద్దరి మధ్య రహస్యాలు. మరి ఉండాల్సింది ఏమిటయ్యా? ఒకరి పట్ల మరొకరికి ప్రేమ నమ్మకం. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ రమేష్, జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా?
దయచేసి దాచకండి. ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను, పెళ్ళాన్ని మోసం చేసేంత దౌర్భాగ్యుణ్ణి కాను. మీరు ప్రకటించిన 30 లక్షల ఆస్తిలో ఈ ఇల్లు కూడా ఉందా? ఉంది. పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా? తల్లిదండ్రులను చూడడానికి కూడా రాకూడదా? రావచ్చు, కానీ ఎంతైనా ఆవిడ మాజీ భర్త కదా, లోకం నోరు మూయించడం కష్టమేమో. మీకు ఆ కష్టం రాదు, ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మేమిద్దరం ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో ఆలోచించండి. హలో డాక్టర్ వేణు, మర్చిపోయావా? నేనే కల్తీ రమేష్ని. కల్తీ సార్ కోసం వచ్చా. మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబురు చేస్తాం, ఇక మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్. ఏంటి డాడీ, ఇంటి దగ్గర ఏం తోచడం లేదా? ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావో చూడాలని వచ్చానమ్మా. గతాన్ని తలిచి విచారించకమ్మా, బ్రతకాల్సింది భవిష్యత్తులో. అవునమ్మా, అందుకని రేపే మీ పెళ్లి, ప్రయాణం కూడా. పెళ్ళా? పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతుంది డాడీ? అసలు ఆయన అమెరికాకు వచ్చేందుకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా. ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం, వసంత మూలాన 10 మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా. అందుకే ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం. ఐఎమ్ షూర్ హీ విల్ అండర్స్టాండ్. ఇక పెళ్ళి అంటావా, ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి? ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం. రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను. ఈలోగా మెంటల్గా అతను ప్రిపేర్ చేయి. చూడు, పెళ్లి ఏర్పాట్ల నేను చూసుకుంటాను. ఓకే. హలో బాస్, సూపర్ గా ఉంది నీ పెళ్ళం. రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. కాస్త రికమెండేషన్ లెటర్ రాసు, ఒక గంట సేపే మీ ఆవిడతో ఇంటర్వ్యూ చేసి వస్తా. అదే నీ అప్పుంచుకోను, నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు ఒక రోజు ఇస్తా.
యాత్రా నీ పగరు నీ ప్రతాపని పెళ్ళం దగ్గర చూపించరా నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోక ముందే ముగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందిరా నాకు పెళ్ళం ఉందిరా అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాడు నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడ దాన్ని అదుపులో పెట్టుకోరా అరుస్తున్నారు ఏం జరిగింది ఏం జరిగినా నీ వల్లే జరిగింది దీనికి అంతటికి కారణం నువ్వే నువ్వు చేసిన పని వల్ల పది మందిలో నా పరువు పోయింది నీ పరువు పోయే పని నేనేం చేశాను మీరు కాదంటే నేను మరో నేడు వెతుకుంటున్నాను అంతేగా మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే నీకే షట్ అప్ నీ పెళ్ళాన్ని నేను పెళ్లి చూపులు చూశాను నాకు నచ్చింది బాగా కోఆపరేషన్ చేస్తున్నాను పది మంది వెక్కిరిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు అవును మరో ఆడదాని పక్కలో మొగుడిని చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి అంతేగా మీరు అనేది అది ఎందుకు జరిగిందో ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను చెప్పినంత మాత్రాన నా గుండెమంట చల్లారిపోతుందా ఇంట్లో ఆడదాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు నువ్వు అగ్నిగుండవే భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపోలా కోసేస్తుందండి ఆ బాధ అనుభవించే ఆడదానికే తెలుస్తుంది ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు ప్రకటనలు ఎందుకు మరో భర్త కోసం ఏ చేసుకోవద్దంటారా చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా నీ మగవాళ్ళు శ్రీకృష్ణులా ఉండాలి ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి అంతేగా నేను చాలా పొరపాటు చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది మట్టి పిసుక్కుంటూ బతికేదాన్ని మహారాణి నిజమే నన్ను మహారాణి చేశారు ఎంతవరకు నీ మనసులో ఉన్న పట్టప్రాణి తిరిగి వచ్చే వరకు ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు రేపు మరో రాణి వస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది ఆ ప్రియ వసంత వసంత అని కాదు వసే ఆర్దాన అని పిలవండి ఈ ఆర్దైన ఒకటే యుగాలు మారినా ఆర్దాని చరిత్ర మారలేదు తన గొప్పతనం కోసం పెళ్ళాన్ని అడవికి పంపినవాడు ఒకడు తన వ్యసనం కోసం పెళ్ళాన్ని జూదం ఆడినవాడు ఒకడు తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్ళాన్ని అమ్మేసినవాడు ఒకడు వాళ్లే మీ మగాళ్ళకి ఆదర్శం ఆర్దాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు అదే అదే ఆ హద్దులోనే మీరు ఆర్దాన్ని ఉంచుతున్నారు ఆర్ది నోరు విప్పితే నీతి తప్పిన మీ బతుకులు బజార్లు పడతాయని మీకు భయం అందుకే ఆర్దానికి పాతివర్చి సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరిగిపోతవుతున్నాడు అంటే నేను తిరిగిపోతా భార్యను వదిలేసి మరో ఆర్దాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు మరొక మాట మాట్లాడవంటే చంపేస్తాను నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది నువ్వు నా పెళ్ళానివి విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివి తలుచుకుంటే నేనేమైనా చేయగలను ఏం చేస్తావు పెళ్ళమైనా సరే ఇష్టం లేకుండా చేయవేయడానికి వీల్లేదు వదలండి వదలను ఏం చేస్తావే మీరేం చేసినా నోరు ముసు కూర్చోడానికి నేనేం పాత వసంతరు కాను పశువులా ప్రార్థించకండి యూ బ్లడీ నన్ను పశువు అంటావా పశువులాగా ప్రార్థిస్తాను అబ్బాయి గారు చిన్నమ్మ గారిని కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది ప్లీజ్ అరెస్ట్ హిమ్ ఆగండి
ఆగండి ఇన్స్పెక్టర్ ప్రభావతి వేణుని అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి సాధించేదేమిటి అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉన్నారు అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా కోర్టు వాళ్ళకి విడాకు లేకపోతే వాడు వసంతని చేరదీస్తాడా పోలీసు వాడు మనసు మారుస్తారా కోర్టు వాడు బుద్ధి మారుస్తుందా అంటే వాడేం చేసినా నోరు మూసుకోవాలా ఏం చేస్తారు మరి కాపురం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా ఇన్స్పెక్టర్ సారీ మా వాడు తరపున వాడు చేసిన తప్పుకి నే చంపలేసుకుంటున్నాను మోర్మే అమ్మట అమ్మ చూడండి వాళ్ళిద్దరిని కలపాలనే ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు ప్లీజ్ వెళ్ళండి సార్ అమ్మా వసంత ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా నన్ను క్షమించు అవును నీ కొడుకు మారడు దారి తలరాత మనం మార్చలేం రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేతకాని ధృతరాష్ట్ర దంపతుల్లాగా మనం కూర్చోవాలి మన కోడలకు అన్యాయం జరుగుతుంటే న్యాయవాదులమైన మనం ప్రేక్షకులుగా మారాలి నో నెవర్ విడాకులు ఇచ్చిన మరుక్షణం అది కోడలు కాదండి మన కూతురు ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను న్యాయం ప్రతిగా ఉందని నిరూపిస్తాను ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపురానికి కొత్త పేజీ రాస్తాను ఫస్ట్ లెటర్ లవ్ లెటరో లీవ్ లెటరో ఆ దేవుడికే తెలియాలి ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను రకరకాల ప్రయత్నాలు చేశాను ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను నూరేళ్లు పచ్చగా మీతో కాపురం చేయాలనే కల మంచు పువ్వులా కరిగిపోతుంది ఇక నా గురించి అనవసరం ప్రియ నీకు రాసి పెట్టుందనుకుంటాను మీ ఇద్దరి కాపురం కలల కౌగిలి కావాలని ఆశిస్తూ నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ ప్రియని మరో వసంతని చేయకుండా ప్రార్థిస్తూ తెలుసా మరి మీకు ఏమీ కాలేని మీ వసంత Thank you.
తాళి కోసము తల వంచుకున్నదో ఏడడుగులేసి బతుకు పంచుకున్నదో ఏ తాళి కోసము తల వంచుకున్నదో ఏడడుగులేసి బతుకు పంచుకున్నదో ఆ తల్లి మెడకే అది నీతి సూత్రమై మగాడు రాసుకున్న వేద శాస్త్రమై ఇల్లాలి బతుకులో కన్నీళ్లు నింపితే కల్లోల జీవితం కళ్ళెర్ర బారితే యుగ యుగాల బ్రహ్మముడికి అర్థమేమిటి చెరిసగాల జీవితాల గమ్యమేమిటి చూడమ్మా, మీ ఇద్దరు విడాకులకు అప్లై చేశారు కదూ? అవును. సంవత్సరం గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఈ విషయంలో మీ పైన ఎటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు లేవు కదా? లేవు. డాక్టర్ వేణు, మీరు కూడా విడాకులకు అప్లై చేశారు కదూ? చేశాను. విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? మిస్టర్ వేణు, విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. వసంత నిన్ను వదులుకోలేదు, వసంత నుంచి నేను విడిపోలేదు, వసంత నేను వదులుకోలేదు, వసంతకి నేను విడాకులు ఇవ్వను, వసంతకు నేను విడాకులు ఇవ్వను, వసంతకు నేను విడాకులు ఇవ్వను. అవును సార్, నా భార్య మరొకరికి భార్య అవుతుందనే ఊహనే నేను భరించలేకపోయాను. రేపు మరొకరితో కాపురం చేస్తే ఎలా భరించగలను సార్? అలాగే నేను ప్రియతో తిరిగినప్పుడు వసంత పడిన మనోవేదనని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. విడాకులు ఇస్తానంటే నా సుఖం కోసం ఒప్పుకున్న వసంతని నేను వదులుకోలేను సార్. డాక్టర్ ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆపరేషన్. సారీ సార్, సర్జన్ ఇస్ నాట్ అవైలబుల్. అవును, మీరే ఎందుకు చేయకూడదు? ఈ పరిస్థితుల్లో నేను చేయలేను. అవసరం లేదు, నేను చేస్తాను. వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను, ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో
కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని రెచ్చగొట్టాను నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను అందుకే నీ ఇంటికి వచ్చి నీ భార్యని చంపేనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది ప్రియా 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 నా భార్యను తప్పదు తప్పదు నా వదనను తప్పదు తలుపుది నా భార్యను తప్పదు వదనను తప్పదు She's all right, Veena. You really showed it. ఏ ఆడదైనా తనకు శ్రీవారు కావాలనుకుంటుంది తన శ్రీవారికి తనే ప్రియురాలుగా ఉండాలనుకుంటుంది అంతేకాని తన శ్రీవారికి మరో ప్రియురాలు ఉండడం ఏ ఆడది భరించలేదన్న నిజాన్ని మనసు కన్నా మాంగళ్యం గొప్పదన్న సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను ఆల్ ద బెస్ట్ పెట్టి సూర్యుడి